వెల్కమ్ టు డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు. 2020 సంవత్సరం ఉగాది నుండి మీనారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మరియు మీనారాశి వారు ఎలాంటి పరిహారాలను పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉంది ఎంత నిజమో, దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. దీనివల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఇంకా ఉద్యోగం వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేస్తున్న వృత్తిలో నష్టాలు రావడం, ఇంకా కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, అలాగే విద్యార్థులు చదువులో వెనుకబడడం, ఇంకా ఆరోగ్యశాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీశాంతి లేకపోవడం జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలు మీకున్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళ్తే, ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ శార్వారి నామ సంవత్సరం 2020 ఉగాది శుభాకాంక్షలు. శ్రీ శార్వారి నామ సంవత్సరం 2020లో మీనారాశి వారు చాలా ఆనందంగా ఉంటారు. అలాగే గురుడు 2020 మార్చి 30వ తేదీన 10వ ఇంట్లో సంచరిస్తాడు. తర్వాత 11వ ఇంటికి వెళతాడు. అలాగే జూన్ 30వ తేదీన తిరిగి 10వ ఇంటికి వస్తాడు. అలాగే శని 24వ తేదీన 11వ ఇంట్లో ఉంటాడు. అయితే ఈ శని ప్రభావం వలన మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకా రాహు 7వ సెప్టెంబర్ మధ్యలో 4వ ఇంట్లో ఉండి తర్వాత 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అలాగే ఈ సమయంలో మీరు మీ యొక్క కార్యాలను నిర్వహించడానికి ఎక్కువగా కృషి చేస్తారు. అంతేకాకుండా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. అలాగే 2020లో మీరు ఉత్తమ ప్రయత్నాలు చేయడం వలన మీకు ధనప్రాప్తి కలుగుతుంది. అయితే మీరు మీ పనికి సంబంధించిన ప్రయాణాలు మాత్రమే చేస్తారు. అలాగే ప్రయాణాల నుండి మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. అలాగే మీరు చేసే ఉద్యోగంలో బదిలీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా సెప్టెంబర్ మధ్యలో మీరు పవిత్ర స్థలం లేదా ఏదైనా పర్యాటక ప్రదేశాన్ని సందర్శిస్తారు. అయితే మీ తోబుట్టు ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు వారిపై కొంచెం అవగాహన కలిగి ఉండటం మంచిది. అలాగే నటన, లలిత కళలు, సృజనాత్మక పని, ఫోటోగ్రఫీ, సామాజిక సేవ, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, సివిల్ ఇంజనీరింగ్, లా, సోషల్ వర్క్ వంటి రంగాలపై ఆసక్తి ఉన్న వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు చేసే అన్ని పనులలో విజయం సాధిస్తారు. అలాగే మీ రంగంలో గౌరవం పొందుతారు. రాజకీయ రంగం వారు మంచి పదవులను అధిష్ఠిస్తారు. అలాగే మీ జీవితంలో కొత్త మార్పులను ఎదుర్కోవలసి వస్తుంది. ఇంకా భగవంతుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. అలాగే మీరు పనులలో బిజీగా ఉంటారు. ఈ సంవత్సరం మీ కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. మీకు వచ్చే అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అలాగే 2020లో మీనారాశికి చెందిన విద్యార్థులు విజయాలు సాధించడానికి చాలా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అయితే సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో మీరు చదువుపై ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాగే 2020 మార్చి 30వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు ఉన్న సమయంలో విద్యార్థులకు వారి యొక్క ఉన్నత చదువుల కొరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే న్యాయ, ఆర్థిక, కంపెనీ, సెక్రటరీ రంగాల్లో ఉన్న విద్యార్థులకు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు చేస్తున్న పనులలో చాలా ప్రశంసలు పొందుతారు. ఇంకా మీకు జనవరి నుండి మార్చి 30 వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడం వలన ఉన్నత స్థాయికి చేరుకుంటారు. జూన్ 30 నాటికి మీరు మీ ఆదాయంలో ఇంక్రిమెంట్ కూడా పొందుతారు. ఇంకా మీ కృషి కారణంగా మీ యొక్క పైఅధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. మీరు చేస్తున్న పనిలో ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు గొప్ప అవకాశాలు లభిస్తాయి. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వ్యక్తులకు కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. మార్చి 30 మరియు జూన్ 30 వరకు వృత్తిపరంగా మీకు బాగుంటుంది. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. అయితే మీ ప్రత్యర్థులకు దూరంగా ఉండటం మంచిది. అయితే మీరు ప్రారంభంలో తక్కువ ప్రయోజనాన్ని పొందుతారు, కానీ సమయం గడిచిన కొద్దీ మంచి ప్రయోజనాలు పొందుతారు. మీనారాశి వారు ఈ సంవత్సరంలో చాలా ఎత్తుపల్లాలను చవిచూస్తారు. ఇంకా రాహు 2020 సెప్టెంబర్ మధ్య వరకు మీ 4వ ఇంట్లో ఉంటాడు. దీని వలన మీరు మీ కుటుంబ సంబంధిత పనులలో బిజీగా ఉంటారు. అలాగే సెప్టెంబర్ మధ్యలో రాహు 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీని వలన మీరు మీ జీవితంలో చాలా ఆనందంగా ఉంటారు. అలాగే గురుడు మార్చి 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అలాగే గురుగ్రహ ప్రభావం వలన మీ కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. ఇంకా సెప్టెంబర్ మధ్యలో మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
ఇంకా మీ తోబుట్టువు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంకా మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే మీనరాశి వారికి 2020లో ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే శని 11వ ఇంట్లో ఉండటం వలన మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను కలుగుతాయి. అయితే మీరు చేస్తున్న పనులు ఒక్కోసారి మధ్యలోనే ఆగిపోయే అవకాశాలున్నాయి. అంతేకాకుండా విదేశీ సంస్థలతో పనిచేసే లేదా సంబంధం ఉన్న వ్యక్తులు కూడా మంచి ప్రయోజనాలను పొందుతారు. ఇంకా సంవత్సరం మధ్యలో మీరు ఎక్కువ ప్రయోజనాలు మరియు గొప్ప అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే మీ కళ నెరవేరడానికి మీరు ఉత్తమ ప్రయత్నాలు చేస్తారు. మీరు నూతన గృహం లేదా నూతన వాహన కొనుగోలు చేస్తారు. ఇంకా మీరు ఉత్తమమైన స్థలంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచనలు చేస్తారు. ఇంకా మే 4 నుండి జూన్ 18 వరకు ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు 2020లో ఎవరికి రుణాలు ఇవ్వకండి. అలాగే వివాహపరంగా మీకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఇంకా 2020 మార్చి 30 నుండి జూన్ 30 వరకు మీ ప్రేమ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ సమయంలో మీ మధ్య అనుబంధం పెరుగుతుంది. అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే జూన్ 30 నుండి నవంబర్ 20 వరకు మీ యొక్క వైవాహిక జీవితాన్ని సంతోషంగా మరియు సంతృప్తికరంగా ఉంచడానికి మీరు కాస్త ఎక్కువగానే ప్రయత్నిస్తారు. అలాగే సెప్టెంబర్ 9లో వివాహపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మీ సంతానంకు కూడా ఈ 2020లో అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఈ సంవత్సరం మీ పిల్లలకు వివాహం జరిగే సూచనలున్నాయి. అంతేకాకుండా మీ పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే మీరు పిల్లలతో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించేలా చూసుకోండి. ఇక మీనారాశి వారికి 2020 సంవత్సరంలో ప్రేమ జీవితం బాగుంటుంది. మీరిద్దరు కూడా ఒకరి పట్ల మరొకరికి గౌరవం మరియు ప్రేమని కలిగి ఉంటారు. అయితే సంవత్సర ప్రారంభంలో మీరు కొంచెం బిజీగా ఉండటం వలన మీ ప్రియమైన వ్యక్తితో తగినంత సమయం గడపలేకపోతారు. ఈ సంవత్సరం ప్రారంభంలో శని మీ యొక్క 11వ ఇంట్లో ఉండటం వలన మీరు మీ యొక్క ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే అవి మీ ప్రేమ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించలేవు. ఇంకా మే 14 నుండి సెప్టెంబర్ 13 మధ్య మీరు మీ భాగస్వామితో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఫిబ్రవరి నుండి మార్చి వరకు ఉన్న సమయంలో ఒంటరిగా ఉన్న వారి జీవితంలో కొత్త వ్యక్తి యొక్క ప్రవేశం ఉంటుంది. ఇంకా ఈ 2020లో మీనారాశి వారు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికకరమైన ఆహారం తీసుకోండి. ఇంకా మీరు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు. మీకు ఏవైనా దురాలవాట్లు ఉంటే వాటిని వదిలేయండి. మీకు దగ్గు జ్వరం జలుబు వచ్చే అవకాశాలున్నాయి. అలాగే మీరు యోగా మరియు వ్యాయామం చేయడం వలన పూర్తి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే డిసెంబర్ 14 నాటికి మీరు ఆత్మవిశ్వాసం కోల్పోయే అవకాశాలున్నాయి. అందువల్ల మీరు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం లేదా మహామృత్యుంజయ్ మంత్రాన్ని పఠించండి. ఇక మీరు పాటించవలసిన పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం. మీరు బారంగి రూట్ ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. అలాగే మీ ఇంటి ఆవరణలో రావి లేదా అరటి మొక్కను నాటడం చాలా మంచిది. ఇంకా గురువారం రోజున వాటికి నీరు పోయండి. అయితే ఇలా నీటిని అందించేటప్పుడు మీరు రావి మొక్కను తాకకుండా చూసుకోండి. వీలైతే మీరు గురువారం ఉపవాసం ఉండాలి. ఇంకా ఇలా ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ నుదుటిపై సింధూరంను ధరించండి. అలాగే ఉపవాసం చేసే సమయంలో అరటిపండు అస్సలు తినకూడదు. మీరు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయటం మంచిది. మీరు ఆవుకు పిండి మరియు బెల్లం ఆహారంగా పెడితే మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ డిజిటల్ విక్స్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇంకా ఈ మీనారాశి వారికి సంబంధించిన మరిన్ని వీడియో లింకులను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కావున మీరు వాటిని ఓపెన్ చేసి చూడవచ్చు. ఇక మీకు ఉన్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.